తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫిజికల్ ఈవెంట్ల తేదీలను తెలంగాణ పోలీస్ నియామక బోర్డు గురువారం వెల్లడించింది ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిబ్రవరి పదకొండు నుంచి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియంటీ టెస్ట్లను నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు ఈవెంట్లకు సంబంధించిన హాల్ టికెట్లు సిద్ధమయ్యాయని అభ్యర్థులు ఫిబ్రవరి ఐదు నుంచి తొమ్మిది వరకు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు రాష్ట్రంలో పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కానిస్టేబుల్ పన్నెండు వందల పదిహేడు ఎస్ఐ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి నియామక మండలి గతేడాది మే ముప్పై ఒకటిన నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగాల భర్తీ ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్వహించి ఫలితాలను కూడా వెల్లడించారు ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ పదిహేడు నుంచి దేహదారుడ్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు అయితే ఎస్ఐ ప్రాథమిక పరీక్షల్లో కొన్ని ప్రశ్నలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు కొంత మెజార్టీ జాబితా విడుదల చేసిన తర్వాతే ఫిజికల్ ఈవెంట్ నిర్వహించాలని గతంలో తీర్పు చెప్పింది దీంతో పోలీసు నియామకాల్లో జాప్యం జరిగింది ఆ తర్వాత సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతోనే ఫిజికల్ ఈవెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తదుపరి ప్రక్రియలు కొనసాగించడానికి మార్గం సులువైంది ఎస్ఐఏఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన మూడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల మంది అభ్యర్థులకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహించనున్నారు పూర్వపు జిల్లాల ప్రాతిపదికనే ఫిజికల్ ఈవెంట్ల కోసం కేంద్రాలను ఏర్పాటు చేశారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా అభ్యర్థులకు పీఈటి పరీక్షల కోసం హైదరాబాద్లో మూడు కేంద్రాలను మిగతా జిల్లాల అభ్యర్థులకు వరంగల్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ నల్గొండ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా కేంద్రాలలో ఫిజికల్ ఈవెంట్ల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు